పదింతల ఒత్తిడి సంస్కరణల పేరుతో పదో తరగతి విద్యార్థుల జీవితాలతో ఆటలు పరీక్షల్లో భారీ మార్పులతో పిల్లలపై తీవ్ర ప్రభావం సన్నద్ధతతో సన్నద్ధతలో కొరవడిన మార్గదర్శకత్వం రెండు లక్షల మందికి పైగా ఫెయిల్ మనస్తాపంతో ఇప్పటికే ఏడుగురు చిన్నారుల ఆత్మహత్య రెండేళ్ల పాటు రెండు విద్యా సంవత్సరాలను కరోనా మింగేసింది మరో ఏడాదిని సర్కార్ చిదిమేసింది అసలే కరోనాతో రెండేళ్లు అభ్యసనం కోల్పోగా పదో తరగతి పరీక్షల్లో సర్కార్ తీసుకువచ్చిన భారీ సంస్కరణలు దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులను దారుణంగా దెబ్బతీశాయి ఏడో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు కరోనా కారణంగా ఎనిమిది తొమ్మిది తరగతులు చదవకుండానే బడికి వెళ్లకుండానే పాస్ అయ్యారు అంటే ఏడు తర్వాత నేరుగా పదో తరగతి గదిలో కూర్చున్న పిల్లలను అధికారుల అతి తెలివి ఉపాధ్యాయుల ఉదాసీనత ఉక్కిరి బిక్కిరి చేసింది ఒకవేళ ముందుగా అనుకున్న ప్రకారం సంస్కరణలను ప్రవేశపెట్టాలనే అనుకున్నా పిల్లల్ని సన్నద్ధం చేసేందుకు ఎంత శ్రద్ధ చూపాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పరీక్షల్లో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా సిద్ధం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా కానీ అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోనే లేదు పిల్లల భవిష్యత్తును గాలికొదిలి నాడు నేడు మూడు నాలుగు ఐదు తరగతుల విలీనమంటూ ఏడాది మొత్తం వీటిపైనే దృష్టి పెట్టింది ఇది లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి దారితీసింది అది నిన్న మనం చెప్పాం మొదటి రోజు కూడా చెప్పాం పది ఫలితాలు వచ్చినప్పటి నుంచి మనం ఇదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఉన్నాం తల్లిదండ్రుల తప్పు అని చెప్పేసి ఫలితాలు వెలువడగానే స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కొంచెం కూడా పశ్చాత్తాపము బాధ పిల్లల పట్ల శ్రద్ధ బాధ్యత లేని మాటలు అంటే ఏ సంఘటన జరిగినా ఏం జరిగినా కనీస నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయకపోయినా కనీసం బాధ్యతతో మాట్లాడే మంత్రులు కూడా లేరు రాష్ట్రంలో ఇంత పెద్ద నష్టాన్ని ఇక్కడ రాసినట్లుగానే సెవెంత్ క్లాస్ నుంచి డైరెక్ట్గా టెన్త్ క్లాస్కి ప్రమో వెళ్ళిపోయినట్టే పిల్లలు గతంలో పిల్లల్ని ఏజ్ ఎక్కువనో లేదంటే కొన్ని కారణాల వల్ల ప్రమోట్ చేసేవాళ్ళు ఒక క్లాస్ జంప్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ స్థాయి బాగుంటే పాపం పిల్లలు ఫాలో అయిపోయేవాళ్ళు లేదంటే కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ రెండేళ్లు సరిగా విద్యా సంవత్సరం జరగక పోవడం వల్ల నేరుగా వాళ్ళకి సెవెంత్ నుంచి టెన్త్ రాయడమే టెన్త్ క్లాస్ అనేది పిల్లలకు అతిపెద్ద పరీక్ష టెన్త్ క్లాస్కి సన్నద్ధం అయిపోయి రాబోయే సంవత్సరంలో మనం పదో క్లాస్కి వెళ్ళబోతున్నాం అని చెప్పి మానసికంగా పిల్లలు చాలా దృఢంగా ముందు జాగ్రత్తగా ఆలోచనతో చదువును కూడా మెరుగుపరుచుకుంటూ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఫోకస్ పెడుతూ ఇన్ని జాగ్రత్తల నడుమ ఒక పదో తరగతి అనేది మొదలవుతుంది అలాగే ఎండవుతుంది పరీక్షలతో సహా అనేక జాగ్రత్తలు తీసుకుని పిల్లలు చక్కగా సిద్ధమయ్యి రాస్తారు ఎందుకంటే అంత కీలకమైన కఠినతరమైన ఒక పరీక్ష పదో తరగతి సో అలాంటి పదో తరగతి విషయంలో ముందు నుంచి తీసుకున్న అజాగ్రత్తలు కనీసం పిల్లల భవిష్యత్తు పైన చిన్నపాటి స్పృహ ప్రణాళిక లేకుండా మీ పాటికి మీరు సంక్షేమ పథకాల పేరిట మీ ఎన్నికల టార్గెట్ కోసము మీరు చేసే తీసుకొచ్చే ఈ కొత్త కొత్త విధానాలు వాటిలో కూడా సరైన సమీక్షలు లేకుండా ముందు చూపు లేకుండా అది ఎంతవరకు పనిచేస్తాయి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఈ రెండేళ్లు విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన పిల్లలపై మనం తీసుకొచ్చే ఈ కొత్త సమూల మార్పులు ఎంతవరకు అవి పనికొస్తాయని విద్యావేత్తలతో సరైన నిపుణులతో చర్చలు జరిపించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఏదో నామమాత్రంగా పరీక్షలు జరిపించి మళ్ళీ అందులోనూ అవకతవకలు పేపర్ లీకేజ్లు మాస్ కాపీయింగ్లు రచ్చ మీ అరెస్ట్ల పర్వాలు మీ రాజకీయ కుట్రలు కుతంత్రాలు వీటన్నిటిలో చివరికి పిల్లల్ని పావులు చేసి వాడుకుని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశారు కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి పిల్లలకి ఒక భరోసా ఇవ్వడము ఇలా ఫెయిల్ అయిన పిల్లలకి మీకు ఏమైనా మార్పులు చేయబోతున్నారా రీకౌంటింగ్లో ఏదైనా అవకాశాలు ఉన్నాయా అలాంటివి ముందుగా ఒక భరోసా ఇవ్వకపోవడం వల్ల మొత్తం చిన్నారులు ఇప్పటికీ ఏడుగురు చనిపోయారు ఈ పిల్లలకి ఎవరు బాధ్యులు ఈ ఆత్మహత్యలకి ఎవరు బాధ్యులు నైతిక బాధ్యత లేదా ప్రభుత్వానికి గాలికి వదిలేస్తారా మీరు చేసిన తప్పులకి మీరు మీ పొరపాట్లకి అమాయకమైన పిల్లల భవిష్యత్తు పాడు చేసింది కాకుండా వాళ్ళ జీవితాలు లేకుండా చిదిమేసి ఇలా వాళ్ళ మనస్తాపంతో పదేళ్ల పిల్లవాడికి ఏం మనస్తాపం ఉంటుంది పదో తరగతి చదివే పిల్లవాడికి ఏం మనస్తాపం ఉంటుంది పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత ప్రెషరు పిల్లలు గురై ఉంటారు ఆ తల్లిదండ్రులకి ఎంత మనోవేదన కడుపుకోత అంటే ఇది ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మాట్లాడతారు దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఇలాగే చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఇలాగ పెద్ద నష్టం జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యలు మొదలు పెడతారు ఇప్పుడు దానిపైన ఆలోచిస్తారు అంటే జరిగిన నష్టాన్ని ఎవరు పూరుస్తారు పిల్లల ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు